नमस्ते वेलकम टू मनम टीवी తెలంగాణకు ఎన్నికలు వచ్చేసాయి తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వం మారుతుందా లేకపోతే అదే ప్రభుత్వం వస్తుందా మనం ప్రస్తుతం అమీర్పేట హైదరాబాద్ లో ఉన్నటువంటి అమీర్పేట లో ఉన్నాము కొంతమంది యూత్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ వారితో మాట్లాడదాం వాళ్ళ స్పందన కూడా తెలుసుకుందాం ఏమండి హైదరాబాద్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను ఇక్కడ కోర్స్ నేర్చుకుంటున్నా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ ఓకే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చూస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి తెలంగాణలో ప్రభుత్వం సేమ్ ఉంటుందంటారా మారుతుందంటారా సేమ్ ఉంటే మంచిది సేమ్ సేమే ఉండొచ్చు బహుశా కేసీఆర్ అంటే బానే చేస్తున్నారు కేసీఆర్ ప్రెజెంట్ అయితే సో ఆయన ఉంటేనే మంచిది యువతకైతే ఓకే అంటే కేసీఆర్ కేటీఆర్ కూడా రావాలి సో కేసీఆర్ ఉంటే కేటీఆర్ ఆబ్వియస్లీ వస్తారు సో కేసీఆర్ వస్తే ఐటీ హబ్ ఎలాగా డెవలప్ అవుతారు కాబట్టి కేసీఆర్ ఉండమే మంచిది ఓకే అయితే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి బాగా పెరిగిపోయింది ప్రభుత్వం మారాలి అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ రావాల్సిన అవసరం లేదంటారా ఎందుకు ఇప్పుడు మనం వీళ్ళు బాగా చేయకపోతే వాళ్ళు రావాలనుకుంటాం ఇతను బానే చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ అయితే బాగా చేస్తున్నారు నాకు తెలుసినారో పర్లే బానే చేస్తున్నారు ఇక డెవలప్‌మెంట్ బాగుందంటారు బానే ఉంది పర్వాలే అంటే ఆయన చేస్తున్నారు బానే చేస్తున్నారు కాకపోతే చేంజెస్ చేసుకుంటే మంచిది అంటే కాంగ్రెస్ రావాలి అని అన్నట్లే కేసీఆర్ ఉండి ఆయన ఇంకా బాగా చేస్తే బాగుంటది ఓకే ఇంకా డెవలప్ కావాలంటారు ఆ అంతే ఓకే థాంక్యూ మీ పేరేండి డాక్టర్ అబ్దుల్ వహాబ్ ఓకే ఇప్పుడు తెలంగాణకి ఎలక్షన్స్ వచ్చాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి మళ్ళీ గవర్నమెంట్ సేమ్ ఉంటుందంటారా మారుతుందంటారా అంటే డిపెండింగ్ అపాన్ ద మేనిఫెస్టోస్ చెప్పొచ్చు అండి అంటే ఎవరి మేనిఫెస్టో బాగుంటుంది అంటే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది హెల్ప్ఫుల్ ఉంటుంది వాళ్ళకే ఓటిస్తారు ప్రజలు యూజువల్లీ ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ పనితీరు ఎలా ఉంది ఓకే అని చెప్పొచ్చు బట్ నీడ్ టు ఇంప్రూవ్ కూడా సేమ్ ప్రభుత్వం ఉండాలా ప్రభుత్వం మారాలా ప్రభుత్వం అంటే ఆన్ ద హోల్ చెప్పడానికి కష్టం అంటే సీట్స్ ప్రకారంగా అయితే మనం మన ఏరియా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం అది చూసుకోవాలి మంచి పని చేస్తే అతని అంటే ప్రిఫర్ చేయడం అలా చేస్తే బెటర్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎలా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందా లేదా అంటే యావరేజ్గానే ఉంది బట్ స్టిల్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మీ ఓటు ఎవరికి అదైతే మా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే మంచిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకే నా ఓటు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటుంది 6 గ్యారంటీలు ప్రకటించింది చాలా హామీలు ఇస్తుంది కాంగ్రెస్ వైపు చూడాలంటారో అవసరం లేదా అంటే మేనిఫెస్టో అయితే అందరిది చూడాలి మనకు ఏదైతే నచ్చుతుందో అంటే ఓవరాల్ పబ్లిక్కి బెనిఫిట్ ఎక్కడుందో దాని ప్రకారం మనం అంటే పబ్లిక్ యూజువల్లీ టేక్స్ డెసిషన్ కదా అలా అంటే మేనిఫెస్టోస్ అన్నీ చూసి తర్వాత మనకు ఎట్లా విచ్ ఎవర్ వి ఫీల్ గుడ్ వీ కెన్ గో ఫర్ దాట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందండి గవర్నమెంట్ ప్రజెంట్ పర్లేదు బట్ జాబ్స్ పరంగా అయితే చాలా నెగ్లిజెన్సీ ఉంది మేము చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ జాబ్స్ లేక అన్ని జాబ్ క్యాలెండర్స్ వదులుతాం అకాడమిక్ క్యాలెండర్స్ వదులుతాం అంటున్నారు దెర్ ఈజ్ నో నో నిరక్షాస్త అండ్ నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది జాబ్స్ ఏమో ఉన్నాయి ఇయర్లో వచ్చేస్తాయి ఇప్పటికే 100,000 పైగా జాబులు ఇచ్చాము ఇంకా మా ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక ఇంకా చాలా జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ యా చెప్తున్నారు బట్ మీరే చూడొచ్చు 100,000 పైగా జాబ్స్ ఇస్తే ఇంతమంది ట్రైనింగ్ సెంటర్స్ ఉండరు ప్రతి ఒక్కరు ట్రైనింగ్లోనే ఉన్నారు అంటే ఇచ్చారు ఇవ్వడానికి కానీ ఆఫర్ లెటర్లు రిలీజ్ చేయలేదు ఇవ్వడానికి మాకు అపాయింట్మెంట్లు వచ్చినాయి బట్ ఆఫర్ లెటర్స్ లేవు ఆఫర్స్ లేవు అంటే జాబ్ హోల్డర్స్ అనేది పేరుకే మాత్రమే కానీ నో వితౌట్ నో శాలరీ ఎకనామికల్గా యువత అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ని చూశారు ఇప్పుడు మళ్ళీ కూడా కేసీఆరే కావాలంటారా లేకపోతే చేంజ్ అయితే బెటర్ అంటారా ఎవరైనా కానీ న్యూ ట్రెండ్నే ఫాలో అవుతారు కదండి అంటే కొత్త ప్రభుత్వం వస్తే ఏమన్నా కొత్త ఆలోచనలు తీస్తారేమో మైండ్ ఏమన్నా మారుతుందేమో అనుకుంటారు బట్ ఉన్న ప్రభుత్వం వెళ్ళడం చేస్తే ఇంకా మంచిగా చేస్తారనుకుంటారు కదా సో మాకు ప్రజల పరంగా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే జాబ్స్ లేవు అది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఒక యంగ్స్టర్స్ పరంగా స్టూడెంట్స్ పరంగా అయితే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే జాబ్స్ ప్రభుత్వం నిరుద్యోగులు అసలు గాలి కుదిలేసింది చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటూ చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని అని చెప్పేసి కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను ఎలా అర్థం చేసుకోవాలి ఏం చెప్తారు యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళైనా ఎవరైనా చెప్తారు బట్ ఒకవేళ చేంజ్ అయితే ఏమైనా బెనిఫిట్స్ ఉంటే మాత్రం వి ఫర్ ఓట్ ఫర్ అనదర్ పార్టీ కేసీఆర్ సార్ అచ్చా కామ్ కర్రే నహీ కర్తా భాయ్ కై కో నహీ కర్తా జబ్ లీడర్ మే బటా తో కర్తా అచ్చా భీ కర్తా బురా భీ కర్తా దోనో భీ కర్ సక్తా లీడర్ హై ఉన్హే కుచ్ కరే తో సంచ్ బోల్నా పడతా అబ్ తెలంగాణ ఎలక్షన్ ఆయా నా ఔర్ ఎక్ బార్ కేసీఆర్ చాహే నహీ ఆతా కేసీఆర్ హి ఆతా కేసీఆర్ ఆతా
పక్కా పక్కా ఏమండి ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ రాబోతుంది పార్టీలన్నీ కూడా బిగ్ ఫైట్ జరుగుతోంది సో ప్రస్తుత ప్రభుత్వ తీరు ఎలా ఉంది ఈ రాజకీయం ఎలా ఉందంటే మనకు వచ్చేసి మా ఇల్లెందు కాన్సెన్స్ వచ్చేసి ఇల్లందులో ఏమైందంటే మనకు ఈ కాంగ్రెస్ ఇల్లందు ఇక్కడ జాబ్ చేస్తారు ఇక్కడ జాబ్ చేస్తున్నాను నేను మా ఇల్లందు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా మా ఇల్లందులో ఎలా అంటే ఒకసారి వచ్చిన క్యాండిడేట్ మళ్ళీ రారు ఇంత ముందు కోరంకనకే కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు అలాగే హరిప్రియ బాణ హరిప్రియ కూడా కాంగ్రెస్ లో గెలిచి మళ్ళీ టిఆర్ఎస్ కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి టికెట్ ఈ హరిప్రియకి ఇచ్చారు ఈ ఇల్లందులో హరిప్రియ కాదు కేసీఆర్ నిలబడి కూడా గెలవడు అది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కంచుకోట మనకు అక్కడ అట్లని కరగాయ కూడా ఓటేసే అవకాశం లేదు ఎందుకు లేదంటే ఆల్రెడీ ఈయన గెలిచి అలా అలా వెళ్ళిపోయింది అక్కడ ఓన్లీ ఇల్లందు ఖమ్మంలో మనకు కేవలం నడిచేది ఓన్లీ కాంగ్రెసే ఆ కాంగ్రెస్ లో కూడా వీళ్ళు కాంగ్రెస్ ద్రోహం చేశారు కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు లేవు ఇంకోటి ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు ఎలా ఉంది 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చెండాలే ఉంది సార్ నిజంగా నేను చెప్తున్నా ఆయన దళిత బంధం తెచ్చిండు ఆయన దళిత బంధం కోసం నేను తిరుగుతుంటే ఒక ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మారు బయారా మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మారు నాకు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర్ పట్టా భూమి ఉన్నప్పుడు పట్టా అయింది ఆల్రెడీ పట్టా అయింది నేను ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకున్నా క్రాప్ లోన్ దగ్గర దగ్గర 1.5 లక్షలు తీసుకున్నా అది ఆ లోన్కి నేను రెన్యువల్ చేపిద్దామంటే నాకు పాండాక రాలేదు నాకు పాండాక రాలేదు ఒకరి నెంబరు మీ నెంబర్ నాకు ఎక్కిచ్చారు నా నెంబర్ ఇంకోనికి ఎక్కిచ్చారు అలా నా నేను చాలా నష్టపోయినా యాక్చువల్గా అలా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మారేరండి నేను ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దరిద్రపైన వాడు ఎవడు పెట్టాను దళిత బంధు దళిత బంధు అంటున్నాను సారీ రైతు బంధు ఎవరు పెట్టాను చెప్పండి ఆ రైతు బంధు అని పెట్టిండు ఆ రైతు బంధు వల్ల ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు నాకు పట్టైన పొలం ఆగం అయిపోయింది ఇప్పుడు చేంజ్ చేసుకుందామంటే ఏజెన్సీ అయింది మాది ఆ ఇల్లందులో ఆ ఇల్లందు ఆ మౌబా మొత్తం ఏజెన్సీ అయింది ఎస్టీ కేటగిరీ అయిపోయింది అన్నిటికీ రిజర్వేషన్ అయితే అయింది అది వాళ్ళ ఇష్టం అండి మా పొలాలు మేము తాత మా తాతలు మా తండ్రుల కాంచి వస్తున్నాయి అవి మేము చేసుకుని బతకని కూడా ఇంకోసారి అవి చేయకుండా నెక్స్ట్ ఇంకోటి మనకు వచ్చేసి ఇది ఇదేం చేసారంటే అలా మండలానికి సర్వే నెంబర్లు చేంజ్ ఉన్నాయి సార్ ఎవరిది పడితే వాళ్ళది ఎక్కిచ్చారు మాకు రైతు బంధు రావట్లేదు మాకు రైతు బంధు అని ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటి ప్రభుత్వం మారాలంటారు మారాలి కంపల్సరీ మారాలి కాంగ్రెస్ రావాలంటారా కాంగ్రెస్ కూడా వద్దండి కాంగ్రెస్ చరిత్ర నాకు కూడా తెలుసు బీజేపీ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారు నేను వచ్చేసి నేను బీజేపీకి సపోర్ట్ అండి నేను బీజేపీ నాకు రావాలని కోరుకుంది బీజేపీలో రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎట్లా మోడీ గారు మన దేశం ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో ఇక్కడ మన బీజేపీ పార్టీ వస్తే ఇక్కడ అందరూ ఇంకా తెలంగాణ చాలా బాగా బాగుపడుతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో మన వస్తే మాత్రం ఇక్కడ ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను చాలా మంది చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటున్నారు అట్లా ఏముండదండి ఇదంతా డ్రామా అందుకే ఇద్దరు ఒకటే అంటున్నారు కాంగ్రెస్ విమర్శ ఇలాగే ఉంది అట్లా ఉండదండి ఇదంతా ఇప్పుడు పొలిటికల్గా అందరూ తెలుసు కానీ ఏం చేయాలో చేస్తారు ఎవరైనా సో నేను కోరుకుంటుందంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను బీజేపీ వస్తే ఏం చేయాలని కోరుకుంటున్నారు బీజేపీ చూడండి యూత్కి చాలా ఇప్పుడు చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఏదైనా సరే యూత్కి జాబ్స్ లేవండి చాలా మందికి ఇప్పుడు ఎంత చదువుకున్నా ఇప్పుడు గ్రూప్స్ ఇక్కడ తెలంగాణలో కూడా ఇంతవరకు యూత్ ఇప్పటికీ జాబ్స్ లేకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద సో ఇక్కడ మనకి చేస్తే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తే అన్నిటికీ కరెక్ట్ ప్రభుత్వ తీరు ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం పనితీరు సరిగా లేదని చెప్తారు ఫైనల్గా తీరు అని చెప్పలేనండి ఇక్కడ ఏంటంటే అందరూ చూస్తున్నారు ప్రజలకు తెలుసు ఏందో గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసు కానీ ఇక్కడ అందరికీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినందుకు చాలా అందరికీ ఇబ్బందికరంగా ఉంది యూత్కి అయితే ఇప్పుడు మనం చూడండి మన గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అందరికీ క్యాన్సిల్ అయిపోయింది చాలా మటుకు చాలామంది సఫర్ అయ్యారు సో నేను బీజేపీ సపోర్ట్ చేస్తున్నాండి తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పటి వరకు ఓకే నాట్ బ్యాడ్ గుడ్ ఓకే బాగానే ఉంది ఇక్కడ పర్లేదు డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ కేసీఆర్ రావాలా ప్రభుత్వం మారాలా కేసీఆర్ వస్తే ఓకే మళ్ళీ ప్రభుత్వం వస్తే వేరే ప్రభుత్వం వచ్చినా సరే అది కంట్రోల్మెంట్ అయ్యేసరికి టైం పడుతుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా వాళ్ళు వాళ్ళకు క్యాండిడేట్ అనే సరైన వ్యక్తి అని ఎవరు లేరు ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక్కరే కనిపిస్తుంది బ్యాక్ సపోర్ట్ ఆయన లేకపోయినా వేరే వాళ్ళు అనేసి ఒక సీట్ల గురించి వాళ్ళు ఇదవుతున్నారు అదే బీజేపీలో కూడా సేమ్ ప్రాబ్లం అదే ఉంది అదే ఇప్పుడు బీజేపీ మన కేసీఆర్ గారు ఉంది ఆయన పార్టీ ఆయన ఉన్నారు కాబట్టి ఒక హీరోలాగా ముందు నుంచి మంచి లీడర్గా ఉన్నారు కాబట్టి ఆయన వస్తే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు విమర్శ చేస్తున్నారు కేసీఆర్ లక్ష కోట్లు దోచేశాడు అవినీతి అక్రమాలు బాగున్నాయని చెప్తున్నారుగా ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది అది ఎవరైనా రాజకీయ నాయకుడు ఎవరైనా దోసుకుంటారు ఇప్పుడు ఎవరు వచ్చినా దోసుకోవాల్సిందే అంతా దోసుకుంటారు అది మనకు తెలియదు చాలా ఉండదు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రావాలా మారాలా కేసీఆర్ వస్తే ఇలా డెవలప్మెంట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకెవరు వచ్చినా మళ్ళీ కొత్తగా వాళ్ళు డెవలప్ అయ్యేసరికి వాళ్ళ మైండ్ అన్ని మళ్ళీ చేసేసరికి టైం పడుతుంది కేసీఆర్ వస్తే బెస్ట్
ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా లేదంటే ప్రభుత్వం మారాలా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తాడు సార్ ఆడు వస్తాడు ఆడు మంచి పనులు చేసాడు కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు అంటున్నా ఆడు మంచి పనులు చేసాడు చేయకపోతే రాకపోతుండే మీకు పెన్షన్ వస్తుందా ఆ వస్తున్నది టైం కి వస్తుందా టైం కి వస్తున్నది మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏ షుగర్ కేన్ జ్యూస్ నడిపిస్తున్నా ఓకే చెరుకు రసం చెరుకు రసం బానే ఉందా నా పర్వాలేదు ఓకే మళ్ళీ సీఎం ముఖ్యం కేసీఆర్ అంటారు కేసీఆర్ ఆడు కన్ఫర్మ్ వస్తారు సార్ ఎందుకంటే ఆడు మంచి పనులు చేసాడు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు ఈ కాంగ్రెస్ గుండాలు ఇయ్యలేరు ఎక్కడ మింగిర్రు మింగిర్రు కానీ వాళ్ళు చెప్తున్నారుగా బాగా దోచుకున్నాడు కేసీఆర్ ఈసారి రావద్దు అంటున్నారు దోచుకున్నాడు ఆయన రావద్దాం సార్ అపోజిట్ నీ మీద నేను చెప్తాను నా మీద నువ్వు చెప్తావు కానీ ఆడే వస్తాడు నేను వేయకపోయినా ఒక్కోటి వేయకపోయినా పర్వాలేదు ఆడే వస్తాడు ఆడు మంచి పనులు చేసుకొచ్చాడు పిల్లలకు జాబ్లు ఒకటి ఇవ్వలేడు కానీ అన్ని మంచి పనులు చేసుకొచ్చాడు ఈసారి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు నేను ఏం చేస్తే బాగుండని ఏం చేస్తా ఆడే వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రజల దగ్గర ఉంటుంది ఆయన దగ్గర ఏముంటుంది ప్రజల్ని ఓడిద్దామంటున్నాను ఓడియలేరు సార్ అని అని ఓడియలేరు కాకా నీ పేరేంది నా పేరు మల్లప్ప మల్లప్ప ఓకే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కేసీఆర్ పనితీరు ఎలా ఉంది పని మంచిగా ఉంది కానీ కొందరికి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు అట్లా అది ఉన్నది ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండ ఏమిస్తుండు ఇప్పుడు ఎస్సీలో కానీ ఇస్తున్నాడు మిగతా ఇస్తలేడు కురుమలకు గోలు ఇచ్చాడు అది మీకు మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇంటికి మాకు ఒకటి భూమికే వస్తుంది అంతే ఏది రైతు బంధా రైతు బంధు ఒకటి వేరేం లేదు పెన్షన్ వస్తుందా పెన్షన్ లేదు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు రేషన్ బియ్యం ఉన్నది ఉన్నది ఈసారి సన్న బియ్యం ఇస్తాడంట కదా ఏ ఇస్తాడో ఇచ్చినాక లేదు కానీ ఇప్పుడైతే అవి ఇస్తున్నాడు ఇప్పుడు కేసీఆరే ఉండాలా ఆయన మారాలా ఇక ఎవరు మారుతారు భగవంతుని గారికి అది మనం ఎవరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అవినీతి బాగా చేసిండు కేసీఆర్ ఈసారి మారిపోవాల్సిందే అంటున్నారు కదా కరెంట్ గిరెంట్ అంత కొన్ని అన్ని అన్యాయాల్లో ఎవరు కూడా చేయరు ఏ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు కేసీఆర్ వైపు ఉన్నారా లేకపోతే వేరే పార్టీ వస్తే బాగుంటుంది ఇంకో కేసీఆర్ కంటే ఇంకా బాగా చేస్తారు ఆ పార్టీ వాళ్ళు అన్న ఉందా పార్టీ వాళ్ళు వచ్చాయంటే మనకు కానీ కేసీఆర్ కరెంట్ ఒకటి మంచిగా చేసిండు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయండి తెలంగాణలో అవును కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏదైనా రావాలా కేసీఆర్ అన్నది కావాలి కేసీఆర్ రావాలి కేసీఆరే రావాలి ఎందుకు ఎందుకంటే మంచి పని చేస్తున్నారు కదా అన్ని మా అమ్మకి పింఛన్ ఇస్తున్నారు మంచి మంచి పని అవుతుంది ఏమొస్తుంది మీ ఇంట్లో ఇంకా ఏమొస్తుందంటే రేషన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి ఇంకా ఏం కావాలి మళ్ళీ కేసీఆర్ అంటారు మళ్ళీ కేసీఆరే కేసీఆర్ బాగా దోచుకుంటు లక్షల కోట్లు ఈసారి వద్దు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో దాని గురించి మనం తెలియదు అన్న కానీ మాకు మాత్రం కేసీఆరే కావాలి తెలంగాణకి హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ రావాలా వద్దా మళ్ళీ రావాలా రావాలి రావాలి ఎందుకు డెవలప్మెంట్ మంచి చేస్తున్నాను వాడు 2 BHKది కూడా చేస్తున్నారు ఇస్తున్నా కదా 2 BHK కూడా ఇస్తున్నా పబ్లిక్కి వారు ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు మొత్తం కబ్జాలు చేసిండు అవినీతి బాగా చేసిండు కరప్షన్ బాగుంది ఈసారి ఓటు వేయద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటున్నారు ఇగోండి మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతాయి ఈ వాడు మళ్ళీ మంచి చేస్తున్నారు వాడు కేసీఆర్ మంచి చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తే మళ్ళీ మొత్తం చేంజ్ అయితే ప్రాబ్లం అవుతాయి మళ్ళీ ఇది ఆల్రెడీ మళ్ళీ మంచి చేస్తున్నారు వాడు కేసీఆర్ కేసీఆర్ మంచిగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలంటారు అదే మంచి రావాలి మళ్ళీ రావాలి వాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దంటే రీజన్ ఇప్పుడు నేను నా ఒక్కరి వల్ల అయితే కాదు కదా అంటే మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చింది అంబర్ నుండి అయితే నిరుద్యోగ సమస్య అయితే 100% ఫెయిల్యూర్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ పరంగా అయితే మిగతా వ్యవసాయ రంగానికి కానీ మిగతా అన్ని రంగాలలో పవర్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో అన్ని విధాలలో ప్రాజెక్టుల పరంగా ఓకే ఇప్పుడు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే ఓన్లీ నిరుద్యోగ సమస్య ఒకటి మెయిన్ నిరుద్యోగ సమస్య సాల్వ్ అంటే అదొకటి లేదు ఆల్రెడీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ఏంటంటే మేము ఈ ప్లానింగ్ చేస్తాం అది చేస్తాం ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తాం అని చెప్పి అమలు చేస్తారు కానీ లాస్ట్కి ఎలక్షన్స్ అయిన తర్వాత బోడిది పేయడం తప్ప ఏమీ లేదు దాంట్లో రిజల్ట్ ఏ గవర్నమెంట్ ఈవెన్ ఈ తెలంగాణ గవర్నమెంట్ కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రొసీడింగ్ అంతా అదే జరుగుతుంది తప్ప ఏది ఉండదు అంతే
కాంగ్రెస్ రావాలంటారా దానికి ఆన్సర్ నాగర్లేదు ఏ గవర్నమెంట్ రావాలని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా రొటీన్ ప్రాజెక్ట్ అదే జరుగుతది అంతే ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చింది ఆరు గ్యారెంటీలు పథకాలన్నీ వాళ్ళు చెప్తున్నారు ఎంత ఎవరికి ఏం చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఏ పథకాలు వచ్చినా కూడా అది ఎట్లా జరుగుతుందంటే ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు నాకు ప్రజెంట్ వచ్చేసి నా ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్ నుండి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే వెనకట జరిగిన గవర్నమెంట్ పరంగా వచ్చిన సీఎంలు వాళ్ళు చేసిన ప్రొసీడింగ్ స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి తప్ప ఇప్పటి వరకు అయితే ఏం లేదు అదే రొటేషన్ జరుగుతుంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా వద్దన్న ఎందుకు విద్యార్థులకు ఏం జరగలేగా అన్న యూత్కి ఏం రాలేగా అన్న జాబ్స్ ఎవరికి రాలేగా అన్న మరి దేనికోసం అన్న తెలంగాణ ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంకా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చారు ఏదో ఒక్కరు నన్ను చూపెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అని ఒక్కరు చూపెట్టి ఇక్కడ అడిగి నన్ను అడుగు నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఐఎమ్ ఆల్సో డిప్లొమా మైనింగ్ ఇంజనీర్ నేను కూడా డిప్లొమా మైనింగ్ చేసినాను నేను పాస్అవుట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఇప్పటికొక నోటిఫికేషన్ లేదు ఏం లేదు దేనికి తెలంగాణ చెప్పాను దేనికి తెలంగాణ ఎంతమంది కోచింగ్ తీసుకుంటారు నేను ఇక్కడ రెంటల్స్కి రూమ్ ఇప్పిస్తా నేను చదువుకున్నది ఏంటి నేను చేసేది ఏంటి రెంటల్స్కి బ్రోకరేజ్ పని చేస్తున్నాను కమిషన్ బేసెస్ మీద ఎంతోమంది అక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు గ్రూప్ కోచింగ్ కోసం దానికోసం అన్న రూమ్ ఇప్పియండి అది ఇప్పియన్న ఏమైంది ఏం జరిగింది ఏం జరగలే 9 ఇయర్స్ అవుతుంది అన్న ఏమైనా డెవలప్ అయ్యింది అయిందా అయింది నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది అంతా ఓకే హ్యాపీ మరి యూత్ పరిశ్రమ ఉద్యోగాల విషయంలో డ్రాబ్యాక్ ఉంది మైనస్ ఉంది అంటారు బరాబర్ మైనస్ ఉంది ఏం జరిగింది వాస్తవానికి ఏం జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం సేమ్ ఉండాలా మారాలా ప్రభుత్వం మారాలా వద్దా అంటే ఇప్పుడు అన్న అప్పుడేం జరగాలి ఇప్పుడేం జరగాలి యూత్ ఎక్కడైనా సరే లాస్ట్కి బలేది విద్యార్థులే బలైతారు ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మనం మళ్ళీ కేసీఆర్ రావాలా వేరే పార్టీ రావాలంటే అన్న కాంగ్రెస్ రావాలన్న కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందా మంచి జరుగుతుంది కాదు ఇన్ని 9 ఇయర్స్ ఇన్ని చూసినాంగా చూస్తాం ఏమైనా మార్పు చేంజ్ కోరుకుంటాను 9 ఇయర్స్లో ఏం జరగాలి ఇప్పుడైనా ఏమైనా చేస్తాడేమో మళ్ళీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడదామా 9 ఇయర్స్లో ఏం జరగాలి ఇప్పుడు కొత్తగా చేసేస్తాడా 5 ఇయర్స్లో నా ఒక అభిప్రాయం అయితే కాంగ్రెస్కి వేయాలన్న ఓటు థ్యాంక్ యూ రైట్